రౌడీలు మల్లిని కొట్టి అరవిందిని కత్తితో పొడిచేశారు. ఇక్కడ మాలిని ఆలోచిస్తుంది, అరవింద్ ఇప్పటికే మల్లిని వాళ్ళ ఇంటి దగ్గర దిగబెట్టి ఇంటికి రిటర్న్ అయ్యి ఉంటాడు అని. కానీ అరవింద్కి రౌడీలు పొడవడంతో మళ్ళీ అరవింద్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళి డాక్టర్ దగ్గర జాయిన్ చేస్తుంది. అప్పుడు మళ్ళీ బాబుగారు లేవండి లేవండి అంటూ చాలా ఏడుస్తుంది. అక్కడ హాస్పిటల్లో పేషెంట్ భార్య సంతకం చెయ్యాలి పిలవండి అంటుంది రిసెప్షనిస్ట్. కొంతసేపు ఆలోచిస్తుంది, ఆలోచించాక మళ్ళీ నేను భార్యను అంటుంది. అప్పుడు అరవింద్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఆపరేషన్ చేస్తున్న అరవింద్ను చూస్తూ కన్నీరు కారుస్తుంది మల్లి. గాయాలు చాలా పెద్దగా తగిలింది, ఆపరేషన్ అయితే కానీ ఏమీ చెప్పలేము అంటుంది నర్స్. అప్పుడు మళ్ళీ అరవింద్కి అమ్మకి ఫోన్ చేసి, మా ఇంటికి వెళ్తుంటే బాబుగారికి ప్రమాదం జరిగింది, మీరు రండి హాస్పిటల్కి అంటూ చెప్తుంది. అప్పుడు దేవుడి దగ్గరికి వెళ్ళి బాబుగారికి ఏమీ కాకూడదు అంటూ కన్నీరు కారుస్తుంది మళ్ళీ. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది అన్నది మనం వేచి చూడాల్సిందే.